ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెడికల్ కాలేజెస్ లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది ఇటీవల వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ విద్యార్థిపై ర్యాగింగ్ పేరుతో దాడి చేశారు సీనియర్లు ఇది మరొక ముందే మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ లో మరో ఘటన జరిగింది ర్యాగింగ్ తమను సార్ అని పిలవాలంటూ జూనియర్లకు ఆర్డర్ వేశారు సీనియర్లు ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది మరోవైపు ఈ ఇష్యూపై యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేస్తోందన్నారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కమిటీ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది సీనియర్ స్టూడెంట్ జూనియర్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు అయ్యారు ఆ ని దాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారిస్తుంది దాని తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు చూపుతాను ఆ ఇన్సిడెంట్ గురించి యాంటీ ర్యాగింగ్ కమిటీకి అప్పచెప్పాము ఇంకా విచారణలు స్టేజ్లో ఉన్న దానికి ఫైనల్ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఎట్లా చెప్తాం సార్ యాంటీ ర్యాగింగ్ కమిటీ నాకు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు చెప్తాం మహబూబాబాద్ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కు సంబంధించి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ ఈ ర్యాగింగ్ ఘటనలు వరుసగా జరుగుతున్న మీద ఏమంటున్నాడు అధికారి యా సౌజన్య కొద్ది రోజులుగా అయితే మెడికల్ కాలేజీలను ఈ ర్యాగింగ్ భూతం వదిలిపెట్టడం లేదని చెప్పచ్చు గతంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి ఇన్సిడెంట్లు తరచూ జరిగాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీలలో కనిపిస్తున్నాయి వరంగల్ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించి గత కొద్ది రోజులుగా ర్యాగింగ్ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మహబూబాద్ కాలేజీలో కూడా తాజాగా మరొక సంఘటన వెలుగు చూసిందని చెప్పచ్చు ఇది ఈ నెల ఇరవై నాడు జరిగింది కానీ ఆలస్యంగా ఇది బయటికి వచ్చిందని చెప్పచ్చు మొత్తం ఇక్కడ ఫస్ట్ ఇయరే మెడికల్ కాలేజీ మహబూబాద్లో స్టార్ట్ అయింది మొదటి ఫస్ట్ ఇయర్కి సంబంధించి నూట యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు సెకండ్ ఇయర్ మొన్న జాయిన్ అయిన వాళ్ళు నూట యాభై మంది ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఆరుగురు సీనియర్లు పద్నాలుగు మంది జూనియర్లను సంబంధించి ఒక స్టే ఒక దగ్గర నిలబెట్టి వాళ్ళతోటి ర్యాగింగ్ చేశారు వాళ్ళందరూ కూడా తమను సార్ అని పిలవాలి తర్వాత ఉదయం పూట గుడ్ మార్నింగ్ చెప్పాలి నైట్ గుడ్ నైట్ చెప్పాలి తర్వాత కలిసినప్పుడు అలా గుడ్ ఈవినింగ్ కావచ్చు గుడ్ మార్నింగ్ ఇట్లా విష్ చేయాలి సార్ అనే పదాన్ని ఖచ్చితంగా వాడాలి తర్వాత తాము వస్తే లేచి నిలబడాలి ఇట్లా తర్వాత కొన్ని రకరకాల ఇష్యూస్ తోటి వాళ్ళను ర్యాగింగ్ చేశారు పద్నాలుగు మందికి సంబంధించినటువంటి దాంట్లో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు సీనియర్ల నుంచి వచ్చినటువంటి ర్యాగింగ్ నేపథ్యంలో వాళ్ళు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రిన్ దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ దృష్టికి కూడా ఈ ఇష్యూ వెళ్ళింది దీంతో నిన్న దీనికి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించారు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో కూడా ప్రిన్సిపల్తో పాటు దీనికి సంబంధించి పేరెంట్స్కి సంబంధించినటువంటి ఒకరు ఉంటారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత ప్రొఫెసర్లు సంబంధించినటువంటి విభాగాలు అన్నీ కూడా ఉంటాయి వాళ్ళతోటి ఇరవై తోటి ఉన్నటువంటి కమిటీ సమావేశమైంది ఈ సమావేశంలో బాధిత విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు అదేవిధంగా ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో ఆరుగురు సీనియర్ విద్యార్థుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు వాళ్ళ పట్ల వీళ్ళు ర్యాగింగ్ చేశారనేది ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే వాళ్ళపై చర్యలకు ఉపక్రమించారు ఈ ఆరుగురికి సంబంధించి కూడా సీనియర్లది సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తవుతున్నాయి తర్వాత వీళ్ళకి సంబంధించి నెక్స్ట్ వచ్చే క్లాసెస్కు సంబంధించి హాస్టల్ నుంచి రావద్దు నేరుగా బయట ఉండే క్లాసెస్కు రావాలని వాళ్ళకు మౌలికమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీని తర్వాత తదుపరి మరొకసారి సమావేశం పెట్టిన తర్వాత ఈ ర్యాగింగ్ సంబంధించి పాల్పడినటువంటి ఆరుగురు విద్యార్థుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మరొకసారి సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చేస్తున్న నిర్ణయించినట్టుగా తెలిసింది మొత్తానికి మహబూబ్ కళాశాలకు సంబంధించి మెడికల్ కాలేజీలో ప్రారంభమైంది లాస్ట్ ఇయరే ప్రారంభమైంది ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్సే రెండే సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కూడా ర్యాగింగ్కి సంబంధించినటువంటి అంతరం పెరిగిపోవడం విద్యార్థుల మధ్య ఇది ఒక వివాదంగా మా ఒక అడ్డుగోడగా మారుతుంది అనేది చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు మెడికల్ కాలేజీలలోనే ప్రస్తుతం ఎక్కువగా ర్యాగింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం పట్ల కూడా కాలేజీ యాజమాన్యం సీరియస్గా తీసుకుందని చెప్పచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి మీద చర్యలు తీసుకునేందుకు కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో వాళ్ళనైతే ప్రజెంట్ హాస్టల్కు రావద్దు బయట నుంచే వాళ్ళు క్లాసెస్కి అటెండ్ కావాలని చెప్తున్నారు మరొకసారి సమావేశం తర్వాత మాత్రమే వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ నెలలోనే లాస్ట్ పంతొమ్మిదో తారీఖు నాడు కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ఇలాంటి ఇష్యూనే బయటపడింది ఒక జూనియర్ విద్యార్థి హాస్టల్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉండటంతో హాస్టల్ లైబ్రరీ కాగతీయ మెడికల్ కాలేజీకి సంబంధించిన లైబ్రరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది విద్యార్థులు ఇరవై నాలుగు గంటల పాటు కూడా అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండటంతో రాత్రి పన్నెండు గంటల వరకు చదువుకున్న జూనియర్ విద్యార్థి తన హాస్టల్ కు వెళ్లే క్రమంలో ఏడుగురు సీనియర్ విద్యార్థులు అతని పైన దాడి చేశారు హాస్టల్ రూమ్కి వెళ్ళి మరీ అతని పైన భౌతిక దాడి చేశారు కు కూడా అప్పటికే రెండుసార్లు అతని పైన ర్యాగింగ్ చేశారు దీని మీద యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ నెల పంతొమ్మిది నాడు సమావేశం నిర్వహించింది ఆ సమావేశంలో కూడా వీళ్ళంతా ర్యాగింగ్ పాల్పట్టుగా నిర్ధారించారు వాళ్ళపైన ఏడుగురి పైన కూడా చర్యలు తీసుకున్నారు ఏడుగురిని మూడు నెలల పాటు క్లాసెస్కు సస్పెండ్ చేశారు అదేవిధంగా వన్ ఇయర్ పాటు హాస్టల్ వసతిని కూడా నిరాకరించారు మరో ఇరవై మంది సీనియర్ స్టూడెంట్స్కు నోటీసులు కూడా ఇచ్చారు ఇదే ఏడాదికి సంబంధించి చూస్తే ఫిబ్రవరిలో సైఫ్ అనే సీనియర్ విద్యార్థి పీజీ స్థాయిలో కూడా ర్యాగింగ్ ఉంది అనేది స్పష్టంగా జరిగింది డాక్టర్ ప్రీతి పైన డాక్టర్ సైఫ్ సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేశారు దీంతో ఆమె మనస్తాపం చెత్తి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది దీనిపైన కేసులు కూడా నమోదయ్యాయి సైఫ్ మీద కేసు నమోదు అవడం అతను జైలుకు వెళ్ళి రావడం తర్వాత కోర్టు వరకు కూడా ఆయన వెళ్ళి సస్పెండ్ను రద్దు చేయాలంటూ కూడా ఆయన కోరడం దానికి సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం కూడా నిన్న జరిగింది అంటే వరుసగా మెడికల్ కాలేజీలకు సంబంధించి వరుసగా జరుగుతున్న సంఘటనలు మాత్రం ఇటు జూనియర్ విద్యార్థుల్లో అటు వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన గురవుతుంది ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు ర్యాగింగ్ చేయడం వల్ల భవిష్యత్తుకు కోల్పోతారు ర్యాగింగ్ ఇష్యూస్లలో కేసులలో కనుక నమోదైతే వాళ్ళ భవిష్యత్తుకు కోల్పోతారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎవరు ర్యాగింగ్ పాల్పడవద్దంటూ కూడా అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ర్యాగింగ్ జరుగుతూనే ఉంది అది శృతి మించి తర్వాత మాత్రమే ఫిర్యాదులుగా వస్తుండటంతో అలాంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే హాస్టల్స్ దగ్గర సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం సీనియర్లు జూనియర్లను రెగ్యులర్గా ర్యాగింగ్ చేస్తున్నారనే వివాదం కూడా ఉంది దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది సౌజన్య రైట్ కృష్ణమోహన్ థ్యాంక్ యూ